రైతు సోదరులకు వ్యాపార ప్రేమికులకు నమస్తే వెల్కమ్ టు శివ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనము రాజమండ్రిలోని కృష్ణపట్నం అనేటువంటి గ్రామంలో యువకుడు సత్యనారాయణటువంటి యువకుడు తనకున్నటువంటి ఆలోచన శక్తి తోటి ఎంబీఏ ఉద్యోగం ఎంబీఏ చదివి ఉద్యోగం చేసినప్పటికీ ఉద్యోగంలో సరైనటువంటి అనుభూతి సరిగా ఇంట్రెస్ట్ లేక స్వయంగా ఏదైనా చేసుకొని ఎదగాలన్న ఆలోచనతోటి తన సొంత గ్రామంలోనే ఈ కౌజుపిట్టల ఫామ్ ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ కౌజుపిట్టలను సాగు చేస్తున్నాడు. కౌజుపిట్టల ద్వారా నెలలోనే దాదాపు 40,000 రూపాయల ఆర్థిక లాభాన్ని పొందుతున్నాడు. మరి కొత్తగా కౌజుపిట్టల సాగు ఎవరైనా చేయాలనుకుంటే ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి, కౌజుపిట్టల సాగులో వచ్చినటువంటి లాభ నష్టాల గురించి అయితే ఈ రోజు ఈ వీడియోలో మనము యువకుడు సత్యనారాయణ పూర్తి స్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సత్యనారాయణ. నమస్తే సార్. చెప్పండి సార్, ప్రస్తుత యువతకు మీరు ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అనేక రకాల ఉద్యోగాలు చేస్తూ ఒత్తిడిలో గురవుతూ ఏం చేయాలన్నా కానీ ఇంట్రెస్ట్ లేదు, కానీ మీరు మాత్రం అలా కాకుండా ఉద్యోగాల నుంచి బయటకు వచ్చి ఇలా మీకు మీరే ఒక ఉపాధి మార్గాన్ని ఎంచుకొని ఈ కౌజుపిట్టల ఫామ్ అనేది పెట్టుకున్నారు. అసలు మీకు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది సార్? ఈ యొక్క కౌజుపిట్టలు మనకే చూసుకున్నట్లయితే కనుక బయట యొక్క పెరుగుతున్న జనాభాను బట్టి బయట ఎక్కడ చూసినప్పటికీ కూడా కల్తీ వ్యాపారంలోనే జరుగుతూ ఉంది. ఎందుకంటే పెరుగుతున్న జనాభా ప్రకారం మనం అలా చేస్తున్నాం. కానీ నేను కల్తీ లేని ఇవ్వాలన్న ఉద్దేశంతో పుట్టుకొచ్చిన తాటే ఈ యొక్క కౌజుపెట్టలు. ఈ యొక్క కౌజుపెట్టలు నేను ఎటువంటి మెడిసిన్ వ్యాక్సిన్ లేకుండా సొంతంగా ఉత్పత్తి చేసి దీని మీద నేను మంచి లాభాలు అయితే ఖచ్చితంగా పొందుతున్నాను. ఇది 4 సంవత్సరాల నుంచి కూడా ఇది కంటిన్యూ జరుగుతుంది, నా సొంత అనుభవం అండి. ఓకే, మామూలుగా ఏదైనా పని చేయాలంటే దాని గురించి తెలుసుకున్న తర్వాతనే చేస్తేనే బాగుంటుంది. అసలు మరి మీరు ఈ కౌజుపిట్టల గురించి అసలు ఎక్కడి సమాచారం పొందారు, ఏ విధంగా మీకు సమాచారం తోచిన తర్వాత ఇక్కడ మీరు కౌజుపిట్టలు పెంచుతున్నారు? ఇది నేను ఈ ఏదైనా వ్యాపారంలోని ఖచ్చితంగా అనుభవం తర్వాత దాని నుంచి తెలుసుకునే పరిజ్ఞానం మనకు చాలా వరకు అవసరం. ఇది మనకి నేను 4 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు. అయితే దీని గురించి ఏదైనా ఎక్కడ తెలుసుకోవచ్చు అని చూసినప్పుడు నెట్ లో సెర్చ్ చేసినప్పుడు ఈ యొక్క హైదరాబాద్ వెళ్ళి యూనివర్సిటీలో రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో నేను 4 కొన్ని రోజులు అక్కడ ఉండి ట్రైనింగ్ తీసుకుని తర్వాత అక్కడ ప్రొఫెసర్ చెప్పింది నేర్చుకున్న తర్వాత లోకల్ ఫార్మ్స్ వెళ్ళి నేర్చుకుని, ఎందుకంటే ప్రతి దాంట్లోని కూడా ఒక సమయస్ఫూర్తి అవసరం. ఎందుకంటే ఈరోజు మనం ఒక గంట సేపు వెచ్చించి చేసే పనిని కొంతమంది త్వరగా చేస్తారు. నేను అందులో సింప్లిసిటీ ఎలాగా పొందాలని లోకల్ ఫార్మ్స్ వెళ్ళి నేర్చుకుని తర్వాత నేను ఎస్టాబ్లిష్డ్ చేయడం అన్నది జరిగింది. తనకి పుస్తకాలు ఉన్నది కాదు, డైరెక్ట్ గా మనం చేస్తున్న దాని గురించి అనుభూతి తెలుస్తుందని మీరు అన్ని ఫార్మ్స్ జరిగి నేర్చుకున్నాం. ఓకే, ఈ కౌజుపిట్టలు మనం మొదటగా పెంచాలన్నప్పుడు పిల్లలు సెలక్షన్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంటది. ఎన్ని రోజుల పిల్లలు తీసుకునే అవకాశం ఉంటుంది సార్? ఎక్కడి నుంచి తీసుకుంటారు? నేను అయితే మొదట్లో నేను నేర్చుకున్నప్పుడు రాజేంద్ర నగర్ యూనివర్సిటీ నుంచి తెచ్చుకున్నాను. కానీ ఎక్కువ శాతం ఇదేంటంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే 10 to 12 hours పట్టేది. సో ఏంటంటే మొటాలిటీ ఎక్కువ వచ్చేసింది నాకు. ఏంటంటే ఇంత దూరం అయిపోతుందని నేను దగ్గరగా చూసుకున్నప్పుడు ఇలా వెస్ట్ గోదావరి లో కొన్ని యాచరీస్ ఉంటాయి, అక్కడ నేను వాళ్ళు కంట్రోల్ చేసి నేను చాలా రకాల యాచరీ నుంచి తెచ్చుకుంటాం అన్నది జరిగింది. అయితే ఎవరైతే పేరెంట్స్ ని సరిగ్గా పెంచుతున్నారు అన్నది చూసి నేర్చుకున్న తర్వాతే వారి దగ్గర నుంచి నేను పిల్ల తెచ్చుకుని పెంచడం అనేది జరుగుతుంది. మన దగ్గర ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి సార్ కౌజుపిట్టలలో? ఇప్పుడు మనం పెంచేది, నేను పెంచేది అయితే కౌజుపిట్టలు, నాటుకోడి, టర్కీ కోడి, గిన్నె కోళ్లు, తర్వాత లైఫ్ ఫిష్. నేను ఇక్కడ చెరువులు తీసుకుని చేయడం అన్నది జరుగుతుంది. తర్వాత కాకినాడ నుంచి నేను సముద్రం చేపలు తెచ్చి కూడా ఇక్కడ అమ్ముతున్నాను అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఈ కౌజుపిట్టల రకాలు ఉంటాయా? ఒకటే రకం ఉంటుందండి ఇందులోని. అంటే ఇందులో కలర్స్ అయితే డిఫరెంట్ గా ఉంటాయి, కానీ ఒకటే కౌజుపిట్టల రకం మీట్ పర్పస్. ఓకే, ఈ కౌజుపిట్టను మనం పెంచాలంటే ఎన్ని రోజులకి హార్వెస్ట్ రెడీ అవుతుంది సార్ మామూలుగా? ఇది మనకి 30 రోజులు ఇది కటింగ్ కి వచ్చేస్తుంది అండి మనకి. 30 రోజుల్లోనూ 120 to 150 grams మీట్ వస్తుంది కటింగ్ పోగా. ఓకే, మొత్తం అన్ని బయట వేరేజ్ అంతా తీసేయగా. ఓకే, మీట్ వచ్చేసి 120 grams వస్తుంది. 120 to 150 grams. 120 grams వేరడానికి ఎంత దాన తింటుంది మామూలుగా? ఇది 750 grams మీట్ దాన అన్నది తీసుకుంటాం. 750 grams ఉంటుంది తీసుకుంటది అండి. ఓకే, మీ దాన దీనికి ఏమేమి దాన ఇస్తున్నారు సార్? ఇది మొదటి 15 రోజులు నేనైతే విమల ఫీడ్ వాడుతున్నాను, కంపెనీ ఫీడ్. ఓకే, ఆ తర్వాత 15 రోజులు దాటిన తర్వాత నుంచి నేను సొంతంగా ఆడించుకుని అంటే అన్ని కూడా కలుపుకుని నేను సొంతంగా ఆడించుకుంటాం అన్నది జరుగుతుందండి. ఓకే, మామూలుగా ఈ చూసినట్టయితే బయట ఈ నాటుకోళ్ళు, రాజశ్రీ కోళ్ళు,
అదే ఫారం కోళ్ళు పెంచుతున్నప్పుడు వాటికి ఎక్కువ డిజీజ్ ఎక్కువగా ఉంటుంది, దానికి ఇంజెక్షన్స్ గుచ్చుతా ఉంటారు, సైజ్ పెరగడానికి కూడా ఇంజెక్షన్ గుచ్చుతా ఉంటారు. ఒకవేళ ఒక కోడికి దాని రోగం వచ్చినట్టే మొత్తం అన్నిటికి వచ్చేసి చచ్చిపోతుంటది. ఈ హాస్పిటల్ లో అలాంటిది ఏమన్నా ఉంటుందా? మీరేం చేస్తున్నారు ఇక్కడ చికిత్సలు? 90% దీనికి మొర్టాలిటీ రావడం అన్నది రాదు. ఓకే, ఎందుకంటే దీన్ని ఈ బర్డ్ హ్యూమినిటీ పవర్ ఎక్కువ ఇందులో. ఓకే, సో ఏంటంటే మన యొక్క మిస్టేక్ వల్లే చనిపోవాలి తప్ప ఇది సాధారణంగా చావదు. మన మిస్టేక్ ఏంటంటే కనుక వాటర్ సరిగ్గా ఇవ్వకపోవడం, అంటే ఏ పూటకు ఆ పూట ఆ డ్రింకర్స్ కడిగి పెట్టుకుంటా ఉండాలి. తర్వాత 15 రోజులకు ఒకసారి కింద శుభ్రం చేసుకుంటా ఉండాలి. కింద శుభ్రం ఏదంటే కింద వేస్ట్ అంటే ఎత్తేయడం కాదు, శుభ్రంగా క్లీన్ చేసి శుభ్రం ఫైర్ చేసుకుని శుభ్రం ఈ మెస్సలు కానీ తర్వాత కింద కానీ ఇలా చేసుకున్న తర్వాత మేము బ్లీచింగ్ ని వాటర్ లో మిక్స్ చేసేసి దాన్ని మొత్తం జల్లి శుభ్రంగా చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ దించడం అనేది జరుగుతుంది. ఇలా దించడం వల్ల పిల్ల ఎటువంటి బ్యాక్టీరియాస్ చోకకుండా దానికి గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది అని మా దగ్గర. మన దగ్గర ఉన్నట్టు ఈ షెడ్ సామర్థ్యం ఎంత, ఎంత వెడల్పు ఎంత పొడవులో ఉంటుంది? ఈ షెడ్ సామర్థ్యం అయితే 40 అడుగులు పొడవు, 30 అడుగులు వెడల్పుతో 4 పార్టీషన్ గా చేశాను. ఒక్కొక్క పార్టీషన్ ఎంత ఉంటుంది? 30 అడుగులు పొడవు, 10 అడుగులు వెడల్పుతో 1000 బోర్డ్స్ నేను ఇందులో వేస్తున్నానండి. ఓకే, ఇది ఎట్లా మారుస్తుంటారు అంటే ఎన్ని రోజులకు ఒకసారి మారుస్తారు? 15 రోజులకు ఒకసారి. ఓకే, ఈ 15 రోజుల్లో కూడా ఈ బోర్డ్స్ 100 బోర్డ్స్ 1000 బోర్డ్స్ కూడా అమ్మే వేస్తుంది జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ క్లీనింగ్ చేసి మళ్ళా బ్రూడింగ్ చేసి అంటే హీట్ పెట్టిన బోర్డ్స్ మళ్ళా నేను ఇక్కడ డంప్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దీనికి దాన ఏం దాన ఇస్తున్నారు సార్? మామూలుగా అయితే ఇది కటింగ్ వచ్చిన అయితే చూసుకున్నట్లయితే కనుక నేను 8 రకాల దానా ఇందులో కలుపుతున్నాను. ఓకే, మొక్కజొన్న, ఎండుచే పొట్టు, తౌడు, నూకలు, రాగులు, ఇలాగా 8 రకాలు తక్కువగా దొరికేవి. ఎందుకంటే కనుక మనం కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకుంటేనే మనం దాని మీద గెయిన్ అంటే దాని మీద లాభాలు గడించడం అన్నది జరుగుతుంది. కాబట్టి కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే మనం తగ్గించామో మనకు ప్రాఫిట్ రావడం అన్నది జరుగుతుంది. ఎన్ని రోజులకు ఒకసారి దానిచ్చుకోవాలి సార్? మామూలుగా డైలీగా మార్నింగ్ ఈ డొక్కునే ఎప్పుడు కూడా ఫుల్ గా వేసేసి వండిస్తాను, అది తినేసిన తర్వాత మళ్ళా వేస్తా ఉంటాను. ఈ 1000 పిల్లల సామర్థ్యం గల దాంట్లో దాని ఎన్ని కిలో వేయాలి? 25 కిలోలు దానా పడుతుంది అండి. ఓకే, దీన్ని మీరు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటారు సార్? ఆఫర్ 90% నా దగ్గరికి కస్టమర్ నా దగ్గరికి వచ్చి పట్టుకెళ్ళిపోతా ఉంటారు. ఓకే, తర్వాత ఏంటంటే నేను హోటల్ కి క్యాటరింగ్ లకి ఇలా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే క్యాటరింగ్ అంటే బల్క్ గా వెళ్తాయి హోటల్స్ కూడా. ఓకే, సో ఏంటంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. నాది మెయిన్ ఫోకస్ అలా కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఓకే, అలాగే చేస్తాను. ఈ యొక్క ఫీడ్ నేనే కాకుండా బయట కూడా సప్లై చేయడం అనేది కూడా మా దగ్గర జరుగుతూ ఉంటుందండి. ఓకే, దీని రేట్స్ ఏ విధంగా ఉంటాయి సార్? ఒక పిట్ ఎంత అమ్ముతున్నారు? నేను ఇక్కడ రిటైల్ గా అయితే 60 రూపీస్ చేసి అమ్ముతాను, హోల్సేల్ గా అయితే 50 రూపీస్ హోల్సేల్ గా నేను చేస్తాను. మామూలుగా ఈ ఫస్ట్ 1 రోజు నుంచి 30 రోజులు పెంచినటువంటి ఒక పిట్టకి ఖర్చు ఎంత అవుతుంది సార్? ఒక పిట్ట విరగనిక మాక్సిమం 35 రూపీస్ నుంచి 40 రూపీస్ లోపు అవ్వచ్చు. ఓకే, దాన్ని ఏంటంటే నేను ప్రతిసారి కూడా దాన్ని తగ్గించడం కోసం నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. మొత్తం ఒక పిట్ట మీద 20-25 రూపాయలు లాభం వచ్చే అవకాశం. మామూలుగా 1000 పిల్లలలో ఎన్ని పిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది సార్? 30 రోజుల్లో మనకి 60 నుంచి 70 పిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది. మాక్సిమం 1 to 10 డేస్ లోనే ఎక్కువగా మొర్టాలిటీ రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పిల్లల్లో కొన్ని బీక్స్ పిల్లలు రావడం జరుగుతుంది, తర్వాత కొన్ని తొక్కిసలాటలు జరుగుతూ ఉంటుంది, తర్వాత వాతావరణ మార్పులు మనకు సర్వసాధారణంగా ఉంటుంది. అప్పటికప్పుడు మనకు వాతావరణం మారుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సో అలాంటప్పుడు ఏంటంటే హీట్ని లోపల పెంచడం లేకపోతే వాతావరణం హాట్ కూల్గా ఉంటే తగ్గించడం ఇలా చేస్తూ ఉంటాయి. అవును, మాక్సిమం సూటబుల్ వచ్చి 40 to 45 degrees ఇలాగ 35 to 45 degrees 1 to 10 డేస్ బేబీస్ ఉంచడం మంచిదండి. ఇందులో మగ ఆడలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటుంది. ఎట్లా ఎన్ని నిష్పత్తిలో వేసుకోవాలి? ఇది నిష్పత్తిలో అంటే అది మెయిన్లీ వచ్చి పేరెంట్ కి ఆ నిష్పత్తి అవసరం అండి. మనకి నీటి పర్పస్ నిష్పత్తి అన్నది అవసరం లేదు. గుడ్లు ఎట్లా పెట్టండి? గుడ్లు ఏమైనా పెట్టండి. ఇది 45 డేస్ దాటిన తర్వాత నుంచి నా దగ్గర గుడ్లు పెట్టడం అనేది జరుగుతుందండి. గుడ్లు బిజినెస్ కూడా చాలా వండర్ఫుల్ బిజినెస్. సో ఏంటంటే ఈ గుడ్డు వల్ల బీపీ షుగర్ పేషెంట్కి, హార్ట్ పేషెంట్కి, ఎదిగి పిల్లలకి కంటి చూపుకి ఉడకబెట్టుకుని తినాలి. రోజు పరగొడుతున్న 1-2 గుడ్లు మనం తింటా ఉంటే కనుక 1 వీక్లోనే మనకు డిఫరెంట్ కనపడతా ఉంటాయి అండి. మొత్తానికి ఎవరైనా మన వీడియో చూసినటువంటి ఎవరైనా నిరుద్యోగ యువతైనా సరే కామన్ హాస్పిటల్ ఫామ్ పెట్టుకుంటే లాభసాటి ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఏంటంటే స్వయంగా చేసుకుంటే దీంట్లో బెనిఫిట్స్ అన్నది పొందడం అవకాశం ఉందండి.